ప్రశ్నించడానికి పుట్టిన పార్టీలో నన్ను ప్రశ్నించొద్దు అనడానికి ఎట్లా చూడాలి కొంతమంది దాని మీద కూడా చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు నేను పది లక్షలు ఫండ్ ఇచ్చిన ఆధారాలు చూపిస్తా అంటే సోషల్ మీడియాలో నేను చూసిన కొన్ని నోటీస్ చేసిన నా లాంటి వాళ్ళు కూడా ప్రశ్నించక వద్దు అని అనడానికి నీకు ఏం రీజన్ ఉంది ఏం అర్హత ఉందని అడుగుతున్నారు మంచి ప్రశ్న మీరు అడిగింది యాక్చువల్గా అంటే ప్రశ్నించడానికి నేను పార్టీ పెట్టినాను అన్నాడు కులాలను కులాల రహితం రహితం కోసం పార్టీ కులాలను కలిపే 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 సిద్ధాంతం అని పెట్టాడు మతాలు లేని మతాలు లేని సమాజ నిర్మాణం అన్నాడు అంటే ఈ రోజు అవన్నీ ఎక్కడికి పోయినాయి రెండు వేల పంతొమ్మిదిలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నటువంటి నీవు ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు గాయత్రి మంత్రం అంటున్నావు తర్వాత వామనుడు అంటున్నావు బలిచక్రవర్తి అంటున్నావు అంటే పురాణాల సైడ్ పోతున్నావు అంటే ఒక కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వ్యక్తి పురాణ పురాణాలను నమ్ముతాడా పురాణాలు నమ్ముతాడా చెప్పండి మీరే నమ్మకూడదు నమ్మకూడదు కదా కానీ ఈ రోజు నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు నీ చేతికి ఉంగరాలు పెట్టుకుంటున్నావు పెద్ద పెద్ద ప్రవచనాలు దారాలు కట్టుకుంటున్నావు అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కడన్నా ఇప్పుడు మనం తెలంగాణలో కూడా మనం చూసినాం కేసీఆర్ ఆ రోజు అట్టహాసంగా బ్రహ్మమూర్తంలో ముహూర్తంలో అభ్యర్థులను ప్రకటించినాడు హోమాలు చేసినాడు యాగాలు చేసినాడు ఏమైంది ఇక్కడ అధికారం కోల్పోయినాడు కదా అంటే హోమాలు యాగాలు మంత్రాలు ఇవి అధికారాన్ని తెచ్చిపెడతాయా అంటే నీ వ్యక్తిగతంగా నువ్వు పూజలు చేసుకోవచ్చు ఎవరి కష్టం వాళ్ళది ఎవరి ఒక వ్యక్తిగత ఆరాధన వాళ్ళది దాంట్లో తప్పులేదు కానీ కొన్ని కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని అంటే మళ్ళీ ఇట్లా బూచిగా చూపెట్టడం అంటే ఇరవై నాలుగు తక్కువ ఏం కాదు గాయత్రి మంత్రంతో సమానం గాయత్రి మంత్రంతో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి అంటే దాన్ని కూడా మళ్ళీ ఒక ఎమోషన్ క్యాచ్ చేసుకోవడం అంటే ఇప్పుడు పది సీట్లు ఇస్తేనా దశవత దశావతారాలు అంటారా అంటే అంటే ప్రతి నెంబర్కు ఒక ఒక జస్టిఫికేషన్ దొరుకుతుంది మన ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే దీన్ని అంతా ఎలా చూసుకో చూసుకోవాలంటే అదే నేను అంటున్నాను మోసం చేయడం అంటే మళ్ళీ వాళ్ళను వీళ్ళ ట్రాన్స్లోకి తెచ్చుకోవడం అంటే వీళ్ళ ట్రాన్స్లో తెచ్చుకొని మళ్ళీ టీడీపీకి లాభం చేయడం అంటే అలాంటప్పుడు మనం జనసేన ఎందుకు పెట్టాలా అలా అలాంటప్పుడు మనము జనసేన పార్టీ పెట్టి పదేళ్ళు మనం ఎందుకు పెట్టి చేసుకోవాలా అదే విషయం రెండు వేల పద్నాలుగులో ఏదైతే అభ్యర్థులను పెట్టకుండా మద్దతు ఇచ్చామో అలాంటి మద్దతు ఈ రోజు కూడా ఇస్తే సరిపోతాది కదా మద్దతి మద్దతు మూడో పార్టీ ఎందుకు ఎందుకు రెండు బలమైన శక్తులు మూడో పార్టీ అనేది ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నది రైట్ కాకపోతే ఒకవేళ పార్టీ పెట్టినావు నీ అభ్యర్థులను సాటిస్ఫై చేయలేకపోతున్నావు నీకు బలం లేదంటున్నావు నీకు సంస్థాగతంగా బలహీనంగా ఉన్నామంటున్నావు సో అలాంటప్పుడు రెండు వేల పద్నాలుగులో లో ఇచ్చినట్టే టీడీపీకి మేము మద్దతు ఇవ్వచ్చు కదా మద్దతు ఇస్తున్నాను అని అని చెప్తే కూడా అయిపోతాది కదా వీళ్ళేం నిన్నేమి విమర్శించదు ఇప్పుడు నేనైతే అయితే మొదటి నుంచి ఒకటి చెప్తున్నా పొత్తుల విషయంలో కానీ రాజకీయ పార్టీలను మనం విమర్శించలేము ఎందుకంటే అది రాజకీయ పార్టీ యొక్క ఇష్టం వాళ్ళు ఎన్ని పొత్తులైనా పెట్టుకోవచ్చు ఎన్ని సీట్లైనా తీసుకోవచ్చు కానీ మన జస్టిఫికేషన్ చేసుకోవడాన్ని మనం ప్రశ్నించాలా అంటే నువ్వు పదేళ్ళు పార్టీ పెట్టి కూడా నేను ఇంకా సంస్థాగతంగా లేనంటే మనం ఎట్లా చూడాలి దాన్ని అది తన లోపంగా ఏమొస్తుందంటే పవన్ కళ్యాణ్ పార్టీ కోసం పెట్టిన ఖర్చు కంటే కార్యకర్తలు ఇచ్చిన డొనేషన్స్ విరాళాలు చాలా మీరు విరాళాలు అన్నారు కాబట్టి ఆ పాయింట్ చాలా మంది అంటే మీరు పెద్ద పెద్ద వాళ్ళ గురించి చెప్తున్నారు అంటే ఇరవై లక్షలు ముప్పై లక్షల గురించి మాట్లాడే కింది స్థాయి వాళ్ళను నేను చూశాను నేను ఒక ఆఫీస్ లో పనిచేసాను తెలుసు కదా మీకు మా ఆఫీస్ లో ఒక అబ్బాయి ఉండేవాడు తను కొంత పవన్ కళ్యాణ్ అభిమాని సహజంగా మాకు ఐటీ ఐటీలో పనిచేసే వాళ్ళకి తెలుసు కదా నీకు ముప్పై ఒకటో తేదీ లేదా ఒకటో తేదీ శాలరీ పడతాది కదా శాలరీ పడతానే నా ముందరనే తన అకౌంట్ చేసి జనసేన వెబ్సైట్ కి మంత్లీ మూడు వేలు కొట్టేవాడు మంత్లీ గుర్తుండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల వరకు చేశాడు ఎన్నికల వరకు చేసిన తర్వాత అతను కొంత వాల్యూస్ ఉంది అబ్బాయి తను నా ఫ్రెండ్ తను ఏమన్నాడంటే రెండు వేల పంతొమ్మిదిలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకునే వరకు బాగుంది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బీజేపీకి మళ్ళీ పొత్తు పెట్టుకున్నాడు అంటే కమ్యూనిస్టులతో ఎన్డిఏలో చేరిన తర్వాత ఆ రోజు నుంచి ఆ అబ్బాయి తన మూడు వేలు కాంట్రిబ్యూషన్ పంపించడం మానేశాడు నేను అడిగాను ఎందుకు అన్నాడు అంటే నాకు కమ్యూనిస్టు భావజలం కొంత వరకు ఉంది సో పవన్ కళ్యాణ్ ఈ చెగువేరా అంటాడు కదా చెగువేరా అనేవాడు కదా ఇంతకు ముందు బ్యాక్గ్రౌండ్ కూడా చెగువేర బ్యాక్గ్రౌండ్ తో ప్రసంగం చూసాం కదా భగత్ సింగ్ ఫోటోలు ఉన్నాయి కదా సో దానికి నేను కొంత అట్రాక్ట్ అయి ఉన్నాను ఆ క్రమంలో నేను పవన్ కళ్యాణ్ ఆరాధించాను ఆ రకంగా నా తోచిన సాయం చేశాను అంత భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కంప్లీట్ కాంట్రాక్ట్ సిద్ధాంతం అంటే హిందూ భావజాలం అంటే ఒక మత కుల భావజాలం సో అలాంటి భావజాలానికి మళ్ళీ మద్దతు పలుకుతున్నాడు అలాంటి వాళ్ళ కూటమిలో చేరుతున్నాడు కాబట్టి సో ఈయనకు కొంత స్టెబిలిటీ లేదు ఈయనకు స్థిరత్వం లేదు నేను కాబట్టి నేను కాంట్రిబ్యూట్ చేయను అన్నాడు అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా సమాజంలో అంటే మన నిర్ణయాలను మన యొక్క మూసును సమాజం అబ్జర్వ్ చేస్తుంటుంది డెఫినెట్గా చేస్తుంది చేస్తారు కదా సమాజం ఇప్పుడు ఈరోజు నేను ఏదొచ్చి మాట్లాడినా నాకు అభిమానులు ఉన్నారు నాకు వేల కోట్ల లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు నేను ఏమొచ్చినా మాట్లాడుతుంది అంటే చెల్లదు ఈ రోజు సోషల్ మీడియా ఉంది ఎక్కడ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు గతంలో ఏం మాట్లాడినావు ఇప్పుడు ఏం మాట్లాడినావో మొత్తం రెండు నిమిషాల్లో మన కళ్ళ ముందు పెడుతున్నారు గతంలో నీకు మేనిఫెస్టోలు కూడా మాయం చేసిన సందర్భాలు చూసినాం మనం టీడీపీ వాళ్ళు మేనిఫెస్టోనే వాళ్ళ సైట్లో లేదనేది విన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దేశంలోనే మేనిఫెస్టోల గురించి చర్చ జరుగుతుంది అంటే మేనిఫెస్టో అంటే రెండు పేజీలకు స్థాయికి దించాడు మీకు గుర్తుంది బాగా గుర్తుంటుంది అంటే ఒకప్పుడు మేనిఫెస్టో ఎలా ఉండేదంటే నేను నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ నుంచి కూడా రాజకీయాలు చూస్తున్న ఒక పాఠకునిగా చెప్తున్నాను ఎన్నికలకు ఒక పది రోజుల ముందు ఒక బుక్లెట్ రిలీజ్ చేస్తారు అది ఆ బుక్లెట్ కూడా ఎవరు చదువుతారు ఎవరో కొంత మనలాగా ఆసక్తి ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరో లేదా మనలాంటి జర్నలిస్టులు ఎవరో చదువుతారు తప్ప సామాన్యులకు దాంట్లో ఏముంది కూడా తెలియదు కానీ ఈరోజు రెండు వేల పద్నాలుగు తర్వాత కేవలం రెండు పేజీల మేనిఫెస్టోతో నవగ్ర నవరత్నాలు అనేటువంటి ఒక ఒక పథకం ద్వారా మేనిఫెస్టోను ఎంతో సరళం చేసినాడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మేనిఫెస్టో అంటే దాన్ని ఒక బైబిల్లాగా ఖురాన్ లాగా భావించాలా ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టో కట్టుబడి ఉండాలా అనే స్థాయికి ఈరోజు మన దేశంలో చర్చలు జరుగుతున్నాయి అంటే అలాంటి మేనిఫెస్టోను కూడా మాయం చేసినటువంటి పార్టీ టీడీపీ అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి అంటే నేను ఏమంటానంటే మనం ఏం మాట్లాడినా మర్చిపోతారు మనం ఏం చెప్పినా నమ్ముతారు మనం ఏ చెప్తే అదే నడుస్తుంది ఎన్ని రోజులు అదే నడిచింది అనుకుంటే చాలా పొరపాటు ఒక సైడ్ ఐదు వేలు పదివేలు ఇస్తే ఏమొస్తుంది అంటున్నారు కానీ ఇక్కడ ఐదు వేలు వేలు మేము వస్తే ఇవ్వమని మాత్రం చెప్పట్లే అంటే ఇంతకంటే బాగా ఇస్తాము అని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇచ్చే వాళ్ళను కాదని గతంలో ఇవ్వకుండా హామీలు ఇచ్చి మోసం చేసిన వాళ్ళని చూస్తారా ప్రజలు ఇప్పుడు అమలు చేసి అమలు చేసి సక్సెస్ చేస్తున్న వాళ్ళని ప్రజలు చూస్తారా సో ఇలాంటివి ఎన్నో కంపారిజన్స్ వస్తాయి కదా సమాజంలో నిన్నటి సభ చూసిన తర్వాత సిద్ధం సభలకు ఈ జెండా సభలకు మధ్య కంపారిజన్ స్టార్ట్ అయింది మీ ఒపీనియన్ ఏంటి ఫ్లాప్ అయిందంటారా లేకపోతే సూపర్ అంటే ఖచ్చితంగా సిద్ధం సభలతో మనం పోల్చలేము ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఏమంటానంటే సిద్ధం సభలు రీజన్ వైజ్ జరిగాయి అంటే రాయలసీమ రీజియన్ వైజు ఉత్తరాంధ్ర రీజన్ వైజ్ ఇప్పుడు ఆంధ్ర రీజన్ వైజ్ జరిగాయి అంటే కనీసం ఒక నాలుగైదు జిల్లాల నుంచి ప్రజలను పూల్ చేసి వాళ్ళు ఒక స్ట్రక్చర్డ్ గా ఒక ప్లాన్ గా సభలు చేస్తున్నారు అంటే అది వాళ్ళ స్ట్రాటజీ వీళ్ళు ఏంటంటే ఒక తాడేపల్లి గూడంలో తీసుకోవడము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతం వరకే వాళ్ళు సభ పెట్టినట్టుగా మనం భావించాలి ఇంకొకటి ఏంటంటే సరే ఈ రోజు మనం రాష్ట్రంలో ఎంత కాదనుకున్నా వాళ్ళకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది వీళ్ళకు ఫార్టీ వన్ ఫార్టీ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అంటే ఫార్టీ సెవెన్ ఉంది అంటే వీళ్ళతో జనాలు ఉన్నారు అంటే ఒక సభలకు జనాలు రాకపోయినంత మాత్రాన సభలకు జనాలు వచ్చినంత మాత్రాన మనం మొత్తం వన్ సైడ్ వారు వన్ సైడ్ అయిపోతుంది అని చెప్పలేము కాకపోతే ఇక్కడ ఏంటంటే ఐదేళ్ల తర్వాత కూడా వాళ్ళ సభలకు జనాలు వస్తున్నారు వాళ్ళ సభలు అంత బాగా సక్సెస్ అవుతున్నాయి అంటే వాళ్లకు ప్రజల్లో ఇంకా ఏదో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత లేదని మనం చెప్పచ్చు